high energy in the dance. Balayya's dance is a style. Yella, poti padun untaru kada ee pillalu meetho first conversation with the song to start in. Ah, darunam chusara aslu evarano oka scene istaru, utne monte song istaru. First song ganagana song. Oh, opening a ganagana to open cheyali. Anjali inda ba dance chestundani. మొదటిసారి నేనంతా యాక్టింగ్ వైపే ఆలోచిస్తున్నాను. ఓకే, మంచి చాలేడతో మంచి తెలుగు అమ్మాయి మన ఇండస్ట్రీకి మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికిందని నేను అనుకుంటున్నా. నాకు పైగా టఫ్ టాస్క్ ఏంటంటే, అప్పుడే నేను బాలకృష్ణ గారిని చూస్తున్నాను పూజ తర్వాత, అప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. నాకు వెంటనే గణగణ సాంగ్ ఇచ్చారు, మాస్ సాంగ్. నాకు భయం, నేను 3 టేకులు ఎక్స్ట్రా తీసుకుంటే తిరుగుతారేమో కొడతారేమో. కానీ బయల్ బ్యాగ్ తో వచ్చింది ఆమె లొకేషన్ ఫస్ట్. ఎక్స్ట్రా ఓవర్ బ్యాగేజ్ అయిపోతుంది కట్టి కూడా వచ్చాను ఒక రోజుతో మొత్తం. వెంటనే అసలు స్వరూపం మనపాటు కూడా వాట్స్ హ్యాపెనింగ్ బేబీ పాపం ఎండలో ఎండ సముద్ర పక్కన కదా. ఆ బీట్ సాంగ్ అయితే మాత్రం అసలు సోనాల్ ఇసుకలో ఇలా కూర్చుని నేల మీద మోకాల మీద కూర్చుని మూమెంట్స్ ఎలా ఉంటుంది? కింద వేడి, ఇసుక వేడి, ఆ పక్కన సముద్రం, సముద్రంలో పడ్డ కిరణాలు, అవి మళ్ళీ రిఫ్లెక్షన్. ఈయన గొప్పతనం ఏంటో తెలుసా అండి? ఆ అమ్మాయి ఇబ్బంది పడిందని చెప్తున్నారు, కానీ సమానంగా ఆయన అక్కడ ఇబ్బంది పడ్డారు. దాని గురించి మాట్లాడారు, అదే ఇబ్బంది, అదే ఇసుక, అదే ఎండ, అదే సముద్రం, మీరు ఇబ్బంది పడి ఉంటారు. బాబుకి లోపల వేరే మిషనరీ ఉంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఈ సినిమాలో క్లైమాక్స్ లో ఒక డస్ట్ ఫైట్ ఉంటుంది. ఇంకా ఫైట్ అంతా డస్ట్లో జరుగుతూ ఉంటుంది. యూనిట్లు అలా చూస్తే మొత్తం 150 మంది యూనిట్ ఉంటే అందరు 149 మంది మాస్కులతో ఉంటారు. ఒకే ఒక పర్సన్ అలా తిరుగుతూ ఉంటారు, ఎవరండి బాలయ్య బాబు. అసలు ఏం పెట్టుకోవటం కానీ ఇంకా అంత డస్ట్లో కూడా అసలు 1 మోర్ అడుగుతానే భయపడుతూ ఉంటారు జనరల్గా ఆ డస్ట్కి. ఆయనే వచ్చి ఏంటి ఓకేనా 1 మోరా అసలు ఏంటి బాబు అసలు మీకు లోపల ఈయన ధైర్యం నాకు అర్థం కాదు. లెజెండ్ అలాగే విశాఖపట్నం గుర్రం గుర్తుందా సార్? అసలు అందరూ భయపడిపోయి ఒక ఒక ఆయన స్థాయి హీరో, ఆయన స్థాయి ఎమ్మెల్యే చేయాల్సినటువంటిది కానే కాదు అది. ఇక్కడ రోప్స్ లాస్ట్ ఊరికే సరదాగా అసిస్టెంట్ చెప్తారా, రే ఎగిరి కొడితే బాగుంటుంది, 2 కాళ్ళతో ఎగిరి తాడు దేవుడు ఎగిరి కొడుతుంటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినట్టు, లేకపోతే మాస్టర్ గారు పిలిచి అడిగినట్టు ఏంటి బాబు ఏది చెప్తున్నాడంటే ఎగిరి చేశారా మళ్ళీ నో రోప్స్ ఏం లేవు అంటే చేయటం అంటే తండమే. అసలు నేను అంటే క్యారెక్టర్ పర్టికులర్ ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ తీసిన టైంలో నేను లేను లొకేషన్లో. అంటే క్లైమాక్స్ అనేది మాకు వేరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, ఇక్కడ క్లైమాక్స్ జరుగుతుంది ఏమో, అక్కడ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఫైనల్స్ ఆట చూస్తున్నాం. ఆ షాట్ మానిటర్లో చూసి షాక్ ఏంటి రోప్ లేకుండా చేస్తారని చేస్తారని ఆయన వద్దన్నారని మాస్టర్ని అడిగారు. ఏంటి బాబు మాస్టర్ అసలు ఇంత రిస్క్ ఉంది ఏంటి మాస్టర్ అంటే ఏం చెప్పను సార్ ఆయన అసలు వద్దన్నారు చేస్తారని. నిన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎడిట్లో చూస్తే అసలు ఆ హైస్పీడ్లో ఆ ఫాలింగ్ షాట్ చూస్తే నాకు ఏంటిది చెయ్యనే అయిపోతుంది ఏంటి అనే ఫీల్ అనిపించి, బాబు దానికి ఆర్ఆర్ చేసినప్పుడు అండర్లైన్ చేయాలని చెప్పి అప్పుడు దాకా ఆర్ఆర్ వెళ్తూ ఉంటే ఆ షాట్ని ఎలాగైనా మన ఆడియన్స్కి ఫ్యాన్స్కి రీచ్ చేయాలి, ఆయన పడిన కష్టం కనిపించాలి, మళ్ళీ వెళ్ళిపోకూడదని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కేర్ తీసుకుని ఆ టైంకి అంత సైలెంట్ చేసేసాను. అలా చూస్తూ ఉండాలి, మళ్ళీ మ్యూజిక్లో మళ్ళీ మెర్జ్ అయిపోకూడదని చెప్పి చూస్తే మనకే అనిపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళి అసలు పడుతుంటే ఇంకా ఏంటిది షోల్డర్కి ఏమైనా తగిలితే ఏంటి అనే ఫీలింగ్ వచ్చేస్తా అనమాట మనకి, అంత రిస్కీ షాట్లు చేశారు. ఎలా సార్ ఈ రిస్క్ ఏంటండి? నాకు ఇంకోటి గుర్తు, సింహ టైంకి మీ కాలికి చిన్న దెబ్బ ఏదో తగిలి జ్వరంలో ఉన్నారు, మాస్ సాంగ్ చేస్తారు, షూ వేసుకుని ఒక్కరి కంప్లైంట్ చేయలేదు మీరు. ఎలా ఈ గుర్రం నుంచి అలా అద్దాలు దూకేయడం ఏంటి, తాళ్ళు లేకుండా కొట్టేయడం ఏంటి? ఈ మీ లోపల నిజంగా ఏమన్నా వేరే మెషినరీ? వేరే మెషినరీ అది వెదర్కు తగ్గట్టు ఆన్ చేస్తారు. వెదర్ 26, 27 నేను రోజు అడుగుతాను బాలా గారు రేపు వాళ్ళు బాగా క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి, రేపు సన్ రావడానికి నేను పూజ చేస్తానని. నాకేమో సన్ వస్తే కొంచెం ట్యాన్ అయిపోతానని భయం వేసి సాయంత్రం వెళ్తున్నప్పుడు అడుగుతాను, నాకు రేపు ఒక 23, 24కి టెంపరేచర్ ఫిక్స్ చేయరా అని. కావాలా? ఓకే. అండ్ పొద్దున్నే వెళ్ళి పొద్దున్న నేను పొద్దున్న వచ్చేప్పటికి కరెక్ట్ గా ఎండలేదు, క్లౌడీగా ఉంది మొత్తం యూనిట్ అందరూ నన్ను తిట్టం తిట్టి తిట్టుకుంటే తిట్టారు. షూటింగ్ ఎలా చేసుకోమంటావు 20, 24 వేసుకొని ఇంత మొత్తం మబ్బులని.
నరసింహస్వామికి మహాభక్తులు బాలకృష్ణ గారు, అది కాక ఆయన క్రమశిక్షణ, ఆయన దక్షత, అవి కాక ఈయనకి నేరుగా నందమూరి తారక రామారావు కనెక్షన్ ఉంది. ఆయన పైనుంచి బ్లెస్ చేస్తారేమో అని నైట్ నైట్ వెళ్ళి మాట్లాడేస్తున్నారు. అదే కాన్ఫిడెంట్ ఉంటామా పవర్ అంటామా, పేర్లు మనం తీయలేం కానీ రెండు మూడు సార్లు అయితే షాక్ అయిపోయామంతా. ఇక్కడ ఫారెన్లో షూటింగ్ చేస్తున్నాం, లైట్ రావట్లేదు, క్లౌడీగా ఉంది, అందరం ఏంటి బ్రైట్ లైట్ రాడు, మీరేం టెన్షన్ పడకండి, జరగలేదు, డిస్టర్బెన్స్ జరిగింది, మీరేం కదా రేపు పొద్దుటే నేను పొద్దుటే పెద్ద పూజ చేసి వస్తాను మనకు వస్తుందని అన్నారు. ముందు పాజిటివ్ వైబ్రేషన్స్. ఆయన నెక్స్ట్ డే నిజంగానే ఎన్నింటి 3 గంటలకు లేస్తారు ఆయన, 3:30 లేవటం అసలు. The real discipline, నిజమైన వారసత్వం నందమూరి రక్తం. మీరు అన్నారు కదా మనం ఏమో అసలు సన్ రైజ్ చూడండి బ్యాచ్ మనం అసలు పనిచేస్తారు. ఓవరాల్గా అసలు మన జనరేషన్లో సన్ రైజ్ చూడటం చాలా రేర్, ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం మనం అలాంటిది. అసలు ఆయన తెల్లవారుజాం 3:30 లేవటం అంటే ఆ టైమింగ్ నాకు అలారం ఆయన ఫిక్స్ చేస్తుంటే నాకు భయం వేస్తూ ఉంటుంది, 3:30 అలారం ఏంటి సార్ అని. పొద్దున్న లేచి మళ్ళీ 1-1.5 అవర్ అలాగ పూజ చేస్తారు ఆయన. ఆ రోజు ఎండ వచ్చింది, వస్తే మేము అందరం అసలు మళ్ళీ నెక్స్ట్ డే శ్యామ్ గారు వచ్చి సార్ రేపు కూడా కొంచెం చేయండి సార్ అని అని మా షూటింగ్ అయిపోయింది చాలు. శ్యామ్ గారు వేరే షూటింగ్ ఉంది, ఆయన 4 రోజులు ఇంకా ఎక్స్ట్రా ఏదో వేరే సినిమాకి 6 రోజులు షూటింగ్ ఉంది పాపం సార్, మా గురించి కూడా కొంచెం పూజ చేయండి అలాగే చేస్తాం. టెంపరేచర్స్ తో పాటు ఆయన హీ నోస్ టు గేజ్ ద ఫిల్మ్, ఈ ఫిల్మ్ రన్ ఎంత, ఈ ఫిల్మ్ సత్తా ఎంత అని ఆయనకు తెలుస్తుంది. డిక్టేటర్ గురించి అలాంటి ఫీలింగ్ బాలకృష్ణ గారు మొదటి నుంచి మీకు ఏమన్నా అనిపించిందా? పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ ఒక కొత్త అట్మాస్ఫియర్, అందరితో ఇప్పుడు అంజలితో ఫస్ట్ టైం చేయడం, అలాగే అటు సుమన్ గారు ప్లస్ మన రతి అగ్నిహోత్రిగా అంటే ఆఫ్టర్ లాంగ్ టైం, అప్పుడెప్పుడో హీరోయిన్గా హీరోయిన్గా చేసాం బ్రహ్మగారి చరిత్రలో, తర్వాత మళ్ళీ చేయడం, మనంతా కొత్త కొత్త అట్మాస్ఫియరు అండ్ అన్నీ ఉన్నాయి కావాల్సినవన్నీ, ఫ్యామిలీ సెంటిమెంటు అదే కామెడీ, పృథ్వీ కామెడీ మంచి హైలైట్ అవుతుంది. రఘుబాబు గారు ఆయన మంచి క్యారెక్టర్, ఐ ఆల్వేస్ ఫీల్ దట్ దేర్ ఇస్ వన్ పాజిటివ్ ఎనర్జీ వెన్ బాలయ్య గారు ఇస్ దేర్. సోనల్, డు యూ థింక్ యూవ్ జస్ట్ సెడ్ ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్? వెన్ హీస్ అరౌండ్ దేర్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎనర్జీ విచ్ జస్ట్ యు నో మేక్స్ ఎవ్రీవన్ ఫీల్ లైక్ యు నో దేర్ ఇస్ హ్యాపీనెస్ అరౌండ్, దేర్ ఇస్ పాజిటివిటీ అరౌండ్. అండ్ you know, 1 or 2 days when he's not on the set, we're just like, okay, where is he? He should have been here. It's true. You fall in love yeah, with him. It's, you have said the right, exactly what I wanted to say. Yeah, with him around, there's always positivity. Sir, meeku abhimanulu ante ante Nandamuri vamsamlo nanagaru daggara nunchi aa Nandamuri anna peruki unnatvanti abhimanulu kadandi, it's also personality ki attract ayinatvanti abhimanulu antaru. మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం అని అనిపిస్తుందా? వాట్ యు ఫీల్ అబౌట్ దట్? ఇంతమందితో భావస్థురాణి జన్మాంతర సహృదాణి అంటారు మహాదవి మహాకవి గాడిదాస్. అంటే ఏ జన్మలో ఒకళ్ళిద్దరితో మనకి ఏదైనా అటాచ్మెంట్ ఉంటే ఒకళ్ళు పొందొచ్చు ఈ జన్మలు అంటారు బట్టి. ఇంత విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమాన్ని పొందడం అంటే ఇక అది ఏ పూర్వజన సుకృతమో ఏ వాళ్ళకి నాకు విడదీయలేని అనుబంధమో అనిపిస్తుంది అంతే. అది వాళ్ళకి ఎంత అనిపిస్తుందో మీరు అంత తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు, అంత కనెక్ట్ మీరు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు నా మూడ్స్ వాళ్ళకి తెలుసు, అభిమానులు అందరికీ. ఏమి అన్నా కూడా ఒకవేళ ఆ సీన్ సన్నివేశం మూడ్లో ఉన్నా ఏమన్నా కూడా చేంజ్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు ఏం అసలు వాళ్ళ పోలీసు ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి నేను వెళ్తే, అది మాత్రం ఫ్రాంకు. అంతా మన మన చేతుల్లోనే ఉంటుంది వాడిని కంట్రోల్ చేయడం, హ్యూమన్ సైకాలజీ అది. అండ్ ఆల్సో చూపులో కూడా కంట్రోల్ అయిపోతారండి. ఒక్కోసారి బాలయ్య బాబు గారు ఇలా అంటారు, అలా కూడా అనక్కర్లేదు, ఇలా అంటారు అంతే చాలు, అదే అది కంట్రోల్ అయిపోతుంది. అంటే జనరల్గా వాళ్ళు చాలా డిసిప్లిన్, నేను చూస్తున్నాను నేను ఈ ట్రావెల్లో రెగ్యులర్గా నాకు ఎన్ని ఫోన్స్ వస్తాయండి, సడన్గా ఫోన్ చేస్తారు నేను బాలయ్య బాబు అమ్మని పలానా ఊరి నుంచి ఫోన్ చేస్తున్నాను ఏంటంటే ఏం లేదండి సినిమా బాగుండాలని ఫోన్ పెట్టేస్తాను.
అంటే ఏముండదు, జస్ట్ ఫోన్ చేస్తే సినిమా బాగుండాలని బాగా ఆడాలి, అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టేది సార్ అని ఫోన్ పెట్టారు. అంటే అవి ఎంటుంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. అంటే అసలు అలా ఎంతోమంది అసలు ఏంటో అలా సార్, ఇక్కడ థియేటర్లను మనకి కొంచెం మంచి థియేటర్ పడట్లేదండి, కొంచెం మీరు చూసుకోండి. అంటే ఆ కేర్ ఏంటి, అది మనందరూ వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి పెట్టినట్టు అనమాట. అంటే రిప్రజెంటేటివ్స్ కింద మళ్ళీ ఇంకోటి ఫోన్ చేస్తారు సార్, అక్కడైతే ఇలా బాగుంటుంది, ఇక్కడైతే ఇలా. ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇంకా అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుంది. He gives them that. He, every, I think throughout, he was just standing and he was like waving at every person individually. అద్దం పగలు కూర్చాడు అభిమానంతో. నేను అద్దం నుంచి కనపడుతున్నాను అతనికి. బాబా అభిమాన్ దాన్ని తప్పు పడట్లా, అది సరిపోట్లా, చాలట్లేదు, అదేంటి అది ఏదో అడ్డం రాయి తీసి దాని నిలబడున్నా హ్యాట్ కొట్టాడు అంతే, బడాలని ఎక్కడ పడిపోయింది అంతం. అందరూ భయపడ్డారు, ఏమో చాలా నిలబడున్నా చూస్తున్నాను అతని పోలీసులో అంటే పడతాను, వద్దొద్దండి వదిలేండి వదిలేండి అతను వదిలేసేయండి, అది మీకు మీకు అర్థం కాదు, అది వదిలేండి అతను. అది అర్థం చేసుకునే గొప్ప మనస్తత్వం ఈయనకు ఉండడం, అది నిజంగా గొప్ప హృదయం. అది జస్ట్ గివ్ అండ్ టేక్ బ్యాక్, అది దానికోసం కాకుండా అది చెప్పినట్టు నేను అదే పురుజన సుగ్రంథము జన్మ 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 జన్మల అనుబంధం ఏమో ఏ విడదీయాలేని అనుబంధం అంతే.